పెథాయ్ తుఫాను రైతు కంట కన్నీరు మిగిల్చింది. కోస్తా రైతన్నకు తీరని గుండె కోతను మిగిల్చింది. ప్రాణ నష్టం తప్పినా పంట నష్టం కోలుకోలేని స్థాయిలో దెబ్బతింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే క్రమంలో నీటిపాలు కావడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని వేల హెక్టార్లలో అన్ని రకాల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆదుకునే నాదుడు లేక రైతన్న దీనంగా ఎదురుచూస్తున్నాడు. ఉభయ గోదావరి జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గ పరిధిలోని తొండంగి, తుని, కోట నందూరు మండలాల్లో వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. అపరాలు, పత్తి, మిరప పంటలు కూడా తుపాను ధాటికి పూర్తిగా ధ్వంసమయ్యాయి. కోత కోసి చేలల్లోనే ఉంచిన వరి నీట మునగడం, కోతకు సిద్దంగా ఉన్న వరి నేల కొరగడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇక తుని మండలంలోని చామవరం, కుమ్మరిలోవ, హంసవరం, కొలిమెర, వల్లూరు తదితర ప్రాంతాల్లో వరి పంట, తేటగుంట, గొండవక, మల్లవరంలో అరటి, మిరప, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇది ఏర్లేదండి, ఈ తుఫాన్కి శుభ్రంగా పాడైపోయిందండి, ముద్ద ముద్ద అయిపోయి ఎందుకు పనిచేయదండి. ఎంత నష్టం? ఎంత అంటదంటే అండి, ఒక 50,000 ఉంటదండి, 2 ఎకరాలు, 2 ఎకరాలు 50,000 నష్టం ఉంటదండి. అది మరి ఏదో గవర్నమెంట్ చూడాలని కోరుకుంటున్నాను. గోదావరి తుని మండలం సామర గ్రామంలో నిన్న ఈ తుఫాన్ కారణంగా పచ్చేలన్నీ ఇప్పటిదాకా పెంచి పత్తి వస్తుందని ఇంకా లాస్ట్ స్టేజ్లో ఈ తుఫాన్ రావడంలో, అకాల తుఫాన్ రావడంలో మొత్తం లాస్ అయిపోయింది. మొత్తం చెట్లు అన్నీ ఎండిపోయి మళ్ళీ సెకండ్ టైం వస్తుందంటే ఇంకేమి రాదు. ఏంటంటే సీజన్ అయిపోయింది కాబట్టి దీని మీద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా యాక్షన్ తీసుకోవాలని ఆలోచించారు. సుమారు మా చావరం పంచాయతీలో 200 ఎకరం సుమారు ఉంటుంది. ఒక ఎకరానికి తక్కువ చూసినా మనకు 5,000 ఉంటాయి. అటు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ రైతులకు తీరని నష్టం వాటిల్లింది. నర్సాపురం నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో వరి పంట నేల కొరిగింది. అరటి, మిరప, కూరగాయల తోటలు కూడా నీటిపాలయ్యాయి. మొగల్తూరు మండలం పునరావాస కేంద్రాల్లో ఉన్న పెథాయి నిర్వాసితులను పరామర్శించిన మంత్రులు పితాని సత్యనారాయణ, జవహర్ పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలోని సాలూరు, పాచిపేంట, మక్కువ మండలాల్లో తుపాను ప్రభావంతో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ 3 మండలాల్లో రైతులు దాదాపు 1,600 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. అయితే పెథాయి తుపాను ప్రభావంతో దాదాపు 1,500 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. పంట చేతికొచ్చిన సమయంలో తుపాను కారణంగా వరి పంట నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెథాయి తుపాను డెల్టా ప్రాంత రైతులకు విషాదాన్ని మిగిల్చింది. 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు చేతికి వచ్చిన వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. మరో 3 రోజుల్లో ఇంటికి చేరుతుందనుకున్న పంట నీటిపాలు కావడంతో చేసేది లేక రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. డెల్టా ప్రాంతంలో ఉన్న రైతులు ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. నష్టపోయిన అన్నదాతలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అటు గుంటూరు జిల్లాలో పంటలపై పెథాయి పంజా విసిరింది. మొన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు వేలాది ఎకరాల్లో వరి, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తెలంగాణ రైతులను కూడా పెథాయి తుపాను నిండా ముంచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని ఇల్లందు, కామేపల్లి, బయ్యారం, గార్ల మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు వరి, మొక్కజొన్న, మిరప, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. కోసిన వరి చేలల్లోనే తడిసి ముద్దయింది. పొగాకు, మిర్చి, ఈదురుగాడులకు నేల కొరగడంతో ఏం చేయాలో తెలియక రైతులు అయోమయంలో పడిపోయారు. అసలే పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదంటే ఇప్పుడు తుపాను మిగిల్చిన నష్టంతో రైతులు కుదేలయ్యారు. పంటలు చేలల్లోనే ఓవైపు దెబ్బతింటే మరోవైపు అమ్ముకుందామని మార్కెట్కు తెచ్చిన పంట కూడా రైతుకు దక్కని పరిస్థితి నెలకొంది.
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఖమ్మం జిల్లాల్లోని పలు మార్కెట్లలో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మార్కెట్లో తడిసిన ధాన్యంతో పాటు పొలంలో తడిసిన పంటను కూడా కొనుగోలు చేయాలంటూ ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినపల్లిలో రైతులు రస్తారోకో నిర్వహించారు. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు అకాల వర్షానికి సుమారుగా 200 మంది రైతులు నష్టపోవడం జరిగింది. ఈరోజు నష్టపోవటం స్పందన లేకపోవడంలో ఈ ప్రభుత్వం ఈరోజు రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా స్పందనలో ఐకేపీ వాళ్ళు వచ్చి కొనుగోలు చేయాలని వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. రైతును కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. తప్పకుండా ఈ రైతు ఈ ఒడ్లని, తడిచిన ఒడ్లని వెంటనే కాటా వేసుకోవాలని మా డిమాండ్. మొట్లగూడెం అరం రాదా, మేము 4 ఎకరాల చేను వేసినాం, వేస్తే మాకు ఏమి దిగుబడి రాలేదు. అందులో ఒక 1 ఎకరం మాత్రమే వచ్చింది. వస్తే 1 ఎకరం కూడా వర్షం వచ్చి కొట్టకపోయింది అంతా. మాకి నష్టపరిహారం ఏదైనా కట్టాలి, రైతులు మేము ఆదుకోవాలని చెప్తాం, మనం చేస్తున్నాం. మాకు 3 లక్షల దాకా అప్పులైనాయి. ఈ భూమి మీద మాకి నష్టపరిహారం కూడా